ఆత్మదర్శనమునకు ఏవేవి సహకరిస్తాయో ఎవరెవరు సహకరిస్తారో తెలుసుకున్నావు. నీ హృదయములో నిరంతరం స్వయంగా ప్రకాశిస్తున్న ఆత్మను, నీ అనుభవంలోనికి రాకుండా అడ్డు వస్తున్న దుర్వాసనలను ఎలా తొలగించుకోవాలో, సద్వాసనలను ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మానవుడు పనిచేసి ఫలితమును ఆశిస్తాడు. ఫలితము వచ్చిన తరువాత దాన్ని భోగిస్తాడు. భోగానుభవం వలన హృదయంలో వాసన ఏర్పడుతుంది. ఆ వాసనలు గతిని నిరోధిస్తాయి. దేహబుద్ధి ఉన్నంతకాలం మానవుడు కర్మ ఫలితమును ఆశిస్తూనే ఉంటాడు. దేహబుద్ధితో సమానమైన మత్తు ఈ లోకములో కానీ పరలోకములో కానీ లేనేలేదు. ఆత్మబుద్ధి కలిగే వరకు దేహబుద్ధి విడిచిపెట్టదు. అహంకారమును అంటిపెట్టుకొని ప్రతి వాసన వేలాడుతూ ఉంటుంది. ప్రకృతి వాసనలు నిశ్శేషముగా నశించే వరకు గుండెను దుఃఖము పట్టి పీడిస్తూనే ఉంటుంది. బీజరూపములో ఉన్న వాసన తలంపుగా మారి నీ శిరస్సులోనికి వచ్చే వరకు నీ హృదయములో ఉన్న వాసన నీకు తెలియదు. నీలో ఉన్న వాసనలు నీకు తెలియట అవసరము. నీకు తెలియకపోతే వాటిని తొలగించుకొనుటకు ప్రయత్నము చేయవు. నీలోని చెడు తలంపులను తొలగించుకొనుటకు మంచి తలంపుల సహాయము అవసరము. మంచితనము పెంచుకుంటే ఏకాగ్రత కలుగుతుంది, జ్ఞానము ఉదయిస్తుంది. భయస్థునికి, బద్ధకస్థునికి, బలహీనునికి ఆత్మజ్ఞానం కలగదు. భయస్థుడు స్వతంత్రంగా ఆలోచించలేడు. అతనికి ఆత్మవిశ్వాసము కుదరదు. జీవితము పొడుగునా భయస్థుడు ఎత్తువారి చేతిబిడ్డ వలె ఉంటాడు. నీకు తలంపు వచ్చిన తరువాత భయము వస్తున్నదా, తలంపు రాకుండా భయము వస్తున్నదా? నీకు తలంపు వచ్చిన తరువాతనే భయము వస్తున్నది. అంటే భయము కూడా ఒక తలంపే. ఆ తలంపే నీవు అనుకుంటున్నావు కాబట్టి నీ మనస్సులో ఆందోళన పుడుతుంది. ఆందోళన ఆవేశమును పెంచుతుంది. ఆవేశము వివేకమును చంపుతుంది. నీతో పొరపాట్లు చేయిస్తుంది. నీలో జీవ లక్షణములు ఉన్నంత వరకు భయము వెంటాడుతూనే ఉంటుంది. వాసనాక్షయం అయ్యే వరకు అభయస్థితి రాదు. భయము వలన శరీరమునకు అనారోగ్యము, మనస్సునకు అశాంతి, గుండెకు బాధ కలుగుతాయి. అన్ని దుఃఖములకు భయమే కారణము. భయము దేహబుద్ధిని పెంచుతుంది. దేహాభిమానమే భయమునకు కారణము. అన్ని బలహీనతలకు, రోగములకు, లోపములకు, కష్టములకు, నష్టములకు భయమే కారణము. భయస్థుడు భౌతికమైన పురోభివృద్ధిని కానీ ఆధ్యాత్మిక వికాసమును కానీ సాధించలేడు. భయము వలన నరముల బలహీనత వస్తుంది, దేహమునకు కుదుపు వస్తుంది, బుద్ధిమాంద్యం వస్తుంది, జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది. బాహ్యమైన మారణాయుధముల కంటే నీ మనస్సులోని భయమే నిన్ను ఎక్కువ హింస పెడుతుంది. భయస్థుడు తన కుటుంబమునకు కానీ సమాజమునకు కానీ ఉపయోగపడలేడు. నీవు భయపడుటకు ఈ లోకములో ఏమున్నది? ఉన్నది ఆత్మ ఒక్కటే. మరి దేనిని చూసి నీవు భయపడుచున్నావు? ఆత్మకు అన్యముగా ఏదైనా ఉంటే నీవు భయపడాలి గాని, ఆ విధముగా లేనప్పుడు ఈ లోకములో నీవు దేనిని చూసి భయపడనక్కర్లేదు. అభయస్థితిని పొందకుండా ఆత్మను అందుకోలేవు. అన్ని సుగుణములకు అభయము రాజులాంటిది. అందువలన అభయస్థితిని ప్రసాదించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వరుని పట్ల భక్తి పెంచుకుంటే భీతి బలచబడుతుంది. ఈశ్వరుని పట్ల విధేయత చూపిస్తున్న వారికి ఆ రోజుకు ఆ రోజు భయము దూరమై ధైర్యము అభివృద్ధి చెందుతుంది.